బెహ్రాన్లో నేషనల్ డే సందర్భంగా జనసైనికుడు రెడ్డి ప్రసాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో తన కారు మీద అంతా పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం ఫోటోలతో డెకరేట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం బెహ్రాన్ దేశంలో జాతీయ దినోత్సవం సందర్భంగా బెహ్రాన్లో నివసిస్తున్న వారికి తన కార్ల మీద బెహ్రాన్ కింగ్ ఫోటోలతో పాటు మన దేశ నాయకుల ఫోటోలు వేసుకునే అవకాశం డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు అనుమతిస్తారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి చేసే ప్రయాణం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని తన లాంటి జన సైనికులు అందరూ కోరుకుంటున్నారని వివరించారు. నమస్తే నమస్తే వాసు అన్న, బాగున్నారన్నా? బాగున్నామన్నా. ఏందన్నా హడావుడి అన్న? ఇప్పుడు మనకు రాజకీయాలు వస్తున్నాయి, ఆల్రెడీ మనకు 3-4 మంత్స్ లోనే ఎలక్షన్లు ఉన్నాయి. ఓకే అన్న, సో ఇప్పుడున్న మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందంటే అది చెప్పుకోలేని స్థితి. ఓకే అన్న, మనం ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో ఎన్నో ఖర్చులు, ఎంతో ఇది దారుణంగా ఉంది పరిస్థితి. ఓకే అన్న, ఇప్పుడు ఇంతకుముందు మనం ఇంటికి వెళ్తే ఒక 3-4 మంత్స్ స్టే చేయాలనిపిస్తుంది ఫ్యామిలీతో, ఇప్పుడు అలా లేదన్న సిచ్యువేషన్. ఇంటికి లేదా 1 మంత్ అన్ని చూసేసుకున్నాం, ఎప్పుడు మళ్ళా ఇతర దేశం వెళ్దాం అనే పరిస్థితి వచ్చింది దీనస్థితికి. ఓకే అన్న, సో ఈ రాజకీయాన్ని గద్దె దింపాలంటే మనలాంటి ఒక 14-15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గల సీఎం గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు, మన నిజాయితీపరుడు గల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. సో వీళ్ళ కోసం కలిసి చేసే ఈ ప్రయాణం మన రాష్ట్రం మన భవిష్యత్తు కోసం. ఓకే అన్న, సో ఇందువల్ల నేను ఈ మన బెహ్రెయిన్లో స్టిక్కరింగ్ చేసుకొని మన వాళ్ళకి, సో మనం ఇంటికి వెళ్ళకపోయినా సరే మన వాళ్ళు మన ఫ్యామిలీ కుటుంబానికి 4 చొప్పున ఉంటారు కదన్న, సో అందుకోసం మనం ఇక్కడ వెళ్ళకపోయినా సరే మన వాళ్ళకి కాల్ చేసి ఉపయోగపడేలా మనం ఓటు జనసేనకి ప్లస్ సిబిఐ గారికి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి వీళ్ళని పదవుల్లోకి వచ్చిపెట్టాలని, మన మన ప్రజల తలరాతలు మార్చాలని, మన బాగోగులు అన్ని బాగా చూడాలని. ఒక రోడ్ల విషయంలో కానీ, ఇంతకుముందు మన కరెంటు బిల్లు అన్న ఎగ్జాంపుల్ ఒక 200-300 మధ్య తరగతి వాళ్ళకి వస్తూ ఉన్నాయి, ఇప్పుడు మరీ దారుణం అన్న, మినిమం 1000 రూపాయల పైనే, 800-1000 రూపాయలు దారుణం అయిపోయింది. కరెంటు విద్యుత్ బిల్లులు చాలా లాగేస్తున్నారు. ఓకే అన్న, ఈ రెండు పార్టీల కూటమికి అన్న మీరు గల్ఫ్ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్న ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు రౌడీ రాజకీయాలు 100% చెప్తున్నా. ఎందుకంటే ఒకరు ఏదన్నా ప్రశ్నించారనుకో వాళ్ళ కుటుంబాన్ని కేసులు పెట్టడం, ప్లస్ బెదిరించడం, ఒక గల్ఫ్ దేశాన్ని పోయేవన్నీ వాడు పాస్పోర్ట్లో హ్యాండ్ ఓవర్ చేసుకో అంటే పోలీసులు చెప్పేసి, ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకులు పదవిలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే వినాలి. సో అలా వినేటప్పుడు మనకు ఏదన్నా ఒక మనిషి సామాన్యుడు ఏంది పరిస్థితి, ఎందుకు మాకు ఇంత లంచంలో, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాడనుకో ఒక నాయకుడిని, యాజ్ ఏ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే వీళ్ళంతా ఉంటారు కదా, ఏదన్నా అడిగారనుకో, సో వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ కుటుంబాన్ని దొక్కేస్తారు. ఇక్కడ తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా మీరు ఎలాంటి బాధలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, అలాగే మనకి వాళ్ళు ఎలాంటి సమస్యలు తీర్చాలని మీరు భావిస్తున్నారు అన్న? ఇప్పుడు గల్ఫ్ దేశంలో చాలా మంది వస్తున్నారు, హెల్త్ పరంగానో కొన్ని ఇన్సిడెంట్స్ వలన ఇంటికాడు బ్రతుకు తిరుగు లేక సంపాదన లేక, సంపాదన ఉన్నా కూడా అంతో ఇంతో ఆడికాడికే సరిపోతుంది కాబట్టి బయట దేశాలు ఎంచుకుంటున్నారు కాబట్టి. సో పొరపాటున ఇక్కడ ఏదన్నా జరిగిన ఇష్యూలు వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఎంతో కొంత 5 లక్షలు గవర్నమెంట్ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా, వాళ్ళు ఏదో హెల్త్ పరంగా ఇబ్బంది పడినా, కాళ్ళు చేతులు పోయినా, మనిషి ఒకవేళ చనిపోయినా కొన్ని ఇన్సిడెంట్స్ వలన, సో వాళ్ళ కోసం ఏదన్నా ఈ గవర్నమెంట్ మనకు ఖచ్చితంగా 5 లక్షల నుంచి ఎంతో కొంత కుటుంబానికి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ని కలిశారా అన్న? నేనైతే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, కానీ అతను ఎందుకు ఇష్టపడుతున్నానంటే, యాజ్ ఏ ఒక సినిమా చేస్తారు, ఒక యాడ్ చేసినా సినిమా చేసినా అతనికి వచ్చే సంపాదనలో పాపం 90% 80% ఖచ్చితంగా దానికి పెడుతున్నాడు అన్న, ప్రజలకే పెడుతున్నాడు. అది చూసి అవన్నీ చూసి మేము ఇది ఫ్యాన్గా మారిపోయా ఉన్నా.
ఆయన కార్యక్రమాలు ఆయన బర్త్డే వేడుకలు కూడా బహరీన్లో చాలా కార్యక్రమాలు చేశారు మేమందరం కూడా చూసాం అవునన్న ప్రత్యక్షంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఎన్నికలు కూడా సమీపిస్తున్న వేళ గల్ఫ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు గాని బహరీన్లో ఉన్న ఎన్ఆర్ఐలకు గాని ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఎలా ఓట్ చేయాలా మనం అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఓట్ లేపించాలి ఏమైనా మీకు ఒక ప్రత్యేక ఎజెండా ఉందా అన్న ఓకే ఇప్పుడన్న ఇప్పుడు మనకు मन प्रधानमंत्री गवर्नमेंट मन इक रूल चाला बहुत गल्फ देश बतक देर कोसम वी मेमंटी बोले इकड़ेदा एलक्षन रूप में चुप्तारा अने दीटी का मन को प्रधानमंत्री अलवड़ उदी मन एमबीस इंडिया एमबीस की कनेक्ट उ अभी पड़ते सूपर उंटे नच्चे नच्ची व्यक्ति उंटी अदे मन इंटाइन मन इंटर दरते आमएलए वाल को ईद वेल चोपन एला प्रजल ईदारी एलक्षन ओके अन्ना ऐदेस एलक्षन प्रजे अदी आड़ आड़वा मरचिपोत अब इतना यह कैंडेट ईद डबुल ओके अना इतनक वेयला कुटो में नल्बर उन्ना इरवेक अट्ठा असल पाइंट मिस्तर एंकंटे इपड़ इरवेल्लू नलगर को अतन रेप वीधि फोन लेप्चना लाइन लगा मत लाले आधार कार्ड रूप में रेशन कार्ड रूप में इतर एना गवर्नमेंट वीआरओ एमआरओ या सर प्रति लंचमे इवालना मन प्रधानमंत्री पवन कल्याण गारोगन डबू लेनी राज्य मन चेयली सोसईटी विषय मेसेज युवत द्वारा पब्लिक प्रस्तुत समाजंलो अभी साध्यमा अन्ना मानवुडि की मीला व्यक्ति की ना लांटि व्यक्ति इंका कोंदर ब्रदर व्यक्त की खचिता सामान्यमे కానీ ప్రజలు ఆలోచించాల్సి ఏందంటే ఈ 5000 కు 6000 కకృతి పడొద్దు 5000 కు ఒకసారి ఎందుకంటే ఖచ్చితంగా 5000 పెట్టుకొనేస్తాడు మనిషిని కానీ ప్లీజ్ అలా ఎవరు చేయొద్దు ప్రజలు ఎవరైనా సరే అలా చేయకుండా మీరు ఇస్తే తీసుకోండి కానీ మీకు మనసులో ఎవరికి వేయాలో వాళ్ళకే వేయండి అంతే తప్ప మాకు 5000 ఇచ్చాడు మాకు అవసరం పడింది ఈ రోజు అని అది 5 రోజులు ఉండదు ఆ డబ్బులు ప్రసాద్ గారు అన్న ఏంటి స్పెషాలిటీ మోడీ గారు బహరీన్ కింగ్ అన్న నేను గత 9 సంవత్సరాల నుంచి బహరీన్ లో ఉన్నాను सो गत 9 సంవత్సరాలు ఫినిష్ అయ్యింది 10వ సంవత్సరం రన్నింగ్ సో గత 9 సంవత్సరాల్లో 7 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశానన్న ప్రతి సంవత్సరం నేషనల్ డేకి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని వేస్తాను నాకు ఇష్టమైన వ్యక్తులను ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే అన్న నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇంత ముందు మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకు చొరబడి ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చినాక మన ప్రపంచమే వరల్డ్ వైడ్ గా ఇతనికి సలాం కొడుతుంది చూశారు గాన మన దుబాయ్లో జర్మనీలో యుఎస్ లో అమెరికాలో ఇతనికి ఎంత స్వాగతం పలుకుతున్నారు ఎంత మొత్తం నా వల్ల ఎట్లా ఫంక్షన్లు చూస్తున్నాం గాన ప్రపంచాల దేశాలకు ఇతను సలాం కొడుతున్నాయి ఏ మనకు ఏ ప్రధానమంత్రి కన్నా ఇంత ముందు ఉన్న హయాంలో ఎవరకన్నా కొట్టిందా లేదు సో దాని వల్ల ఇతనికి నేను సలాం చెప్తున్నాను నరేంద్ర మోడీ గారికి మన దేశాన్నే మనకు గర్వంగా ఇండియాని ఎత్తుకుంటే ప్రధానమంత్రి గారికి గుర్తొస్తారు అలా ఉందన్న ఇప్పుడు అది పాయింట్ తర్వాత దీనిపైన రెడ్డి ప్రసాద్ అలాగే మన జనసేన జెండా దీనికేంటి అన్న ఇదేం లేనా ఇది జస్ట్ నా పేరు యాజువల్ గా వేసుకున్నాను తర్వాత వచ్చి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన సో ఇప్పుడు వాళ్ళ మనసుపూర్తిగా ఉమ్మడిగా బీజేపీ టీడీపీ అక్కడ అక్కడ మీకు మెసేజ్ రాకపోయినా ఇక్కడ మీరు కలిపేశారు అవునన్న మెసేజ్ రాకపోయినా ఇది కాదు ఇది ఉన్నదే కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్నదే కదా జరుగుతుందే కదా సో అందుకోసం వాళ్ళు కలిసి చేస్తున్నారు కాబట్టి మనవంతు ప్రజల సాయం పొందాలి కాబట్టి సో వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు కలిసి చేసారు కాబట్టి మన సపోర్ట్ మన ప్రజల సపోర్ట్ ఉండాలన్న అది విషయం ఇక్కడ అన్న ఓ వానట్ పైన పవన్ కళ్యాణ్ అలాగే సిబిఎన్ కలిసి చేసే ఈ ప్రయాణం రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్న మొదలు పెట్టారు మీరు బహరీన్ లో yes చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి మంచి పాలన అందిస్తారని అనుకుంటున్నారు 100% అనుకుంటాను 100% yes ఇతను ఎలా నడపాలో ఎలా చేయాలో తెలుసు యాజ్ ఏ ఇతను ఈ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గల ప్రజా నాయకుడు ఓకే అన్న ఇతను ఎంత నీతివంతుడో ప్రజలకు తెలుసు ఆపోజిషన్ పార్టీలకు కూడా తెలుసు కానీ ఏంటంటే ఒక రుద్దాలి ఏదో ఒకటి ఎందుకంటే అతను ఎదగనీయకూడదు పర్సనల్ మైండ్ని ఎఫెక్ట్ చేయాలి అంతే సో అందుకన్న ఎప్పటి నుంచే వీళ్ళిద్దరు కలిసిపోయారు 2014 నుంచి ఇంత ప్రేమ ఈ పవన్ కళ్యాణ్ ఒక్కలాగా కంటిన్యూ ప్రతి సంవత్సరం ఫోటోలు వేసి ఈ బహరీన్లు ఎవరు ధైర్యం చేయరు అంతగా తెలుగు వాళ్ళు కానీ మీరేసి ఇట్లా ప్రేమను పంచుతుంటారన్న అవునన్న యాజ్ ఏ నేను ఏమంటున్నానంటే ఇతను పర్సనల్ లైఫ్ కూడా
ఇతను పర్సనల్ సార్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ కూడా యాజ్ ఏ మేడం చెప్పింది రేణుదేశాయ్ మేడం ఆల్రెడీ నేను అతను నా కుటుంబ పోషణని నాకు వచ్చే పోషణని అవతలకి ప్రాపర్టీ వేరే వాళ్ళకి ప్రజలు పెడతాను కాబట్టి నాకు ఇబ్బంది అని చెప్పి అలా చెప్పింది తప్ప బ్యాడ్ గా ఏం జరగలేదన్న ఓకేనా అది పర్సనల్ లైఫ్ అన్న ఇప్పుడు ఒక మ్యారేజ్ రాజకీయంగా ఆయనకి ఏమి విమర్శలు ఏం లేక అంతే అంతే ఈ రెండోదే లేదు అది తప్ప ఇంక రెండోదే లేదన్న ఆప్షన్ ఇంకేం లేదు రుద్దడానికి అదొకటి జిక్కాలి అదొకటి ముద్దాలి అంతే కదా ఏదేమైనా ఇది ఒక క్రియేటివిటీగా ఈ బహ్రెయిన్ ఐలాండ్ లో తెలుగు వాళ్ళలో మీరు చేయటం చాలా అభినందనీయం థాంక్ యూ అన్న మనలోన ఉండే ప్రేమని బయటకు వ్యక్తపరిస్తే సొసైటీకి తెలుస్తుంది అవునన్న గత 7 సంవత్సరాల నుంచి అన్న నేను బహ్రెయిన్ లో ప్రతి ఇయర్ డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 1 వరకు మాకు అలౌడ్ ఉంటుంది అన్న మనకి ఇక్కడ బహ్రెయిన్ లో ప్రతి సంవత్సరం చేస్తానన్న ప్రతి సంవత్సరం 20,000 ఖర్చు అవుతుంది మళ్ళీ ఇలాగా చేయాలంటే స్టికరింగ్ మొత్తం సో పెట్టుబడి విషయం కాదు కానీ నాకు అభిమానం నాకు ప్రేమ గ్రేట్ ప్రసాద్ కంటిన్యూ ఉండాలని ఆంధ్ర రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి విజయవంతం అవ్వాలని మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ కి కలిసి రిప్రజెంట్ చేయాలని కోరుకున్నాను జై జనసేన జై టీడీపీ జై జనసేన జై హింద్